రైట్ ఏలేశ్వరంలోని ఏలేరు వరద ప్రభావంతో పిఠాపురం నియోజకవర్గంలో ఐదు వందలకు పైగా ఎకరాల పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయాయి ముఖ్యంగా ఏలేరు వరద ప్రభావంతో రాంపర్తి గ్రామం సమీపంలో ప్రవహించే కోరికండి కాలువకు గండి పడింది మరోవైపు చూస్తే ఇరవై రోజుల్లో చేతికి అందుతుందనుకున్న పంట మొత్తం కూడా నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు అక్కడి పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు పిడపురం నియోజకవర్గంలోని ఏదైతే రాపతి గ్రామం వద్ద అయితే ఏదైతే చూడొచ్చు కాలువ గండి పడడం తోటైతే పూర్తిగా పంట పొలాలని కూడా నీట మునిగినే చెప్పుకోవచ్చు ఏలేశ్వరం ప్రాజెక్ట్ వద్ద నుంచి కూడా భారీగా వరద నీరంతా కూడా ఏలేరో కాలంలోకి రావడంతో ఏదైతే ఈ గుణంటి కాలువ దగ్గర కూడా ఇప్పటికే గండి పడిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే పంట పొలాల వద్ద కూడా పూర్తిగా నీట ములిగినాయి ఈ ఇంకొక పదిహేను రోజులు ఇరవై రోజుల్లో అయితే పంట చేతికి వస్తుంది అనుకుని రైతు ఆనందపడే లోపే ఈ లోపే ఈ వరద అంతా కూడా కన్నీటినే మిగిల్చిందని చెప్పుకోవాలి చూడవచ్చు పంట పొలానికి ఆనుకుని ఉన్న పంట కాలం ఏదైతే ఉందో పంట కాలం అంతా కూడా పూర్తిగా పొలంలోకే ప్రవహిస్తున్నారు వాటర్ ఇంకా కూడా ప్రవహిస్తూనే ఉన్నాయి ఈ నీటి ఉధృతి ఇంకా తగ్గట్లేదు కాబట్టి ఇంకా ఎప్పటికైతే ఈ ఉపశమనం కలుగుతాయి ఎంత ఎంతవరకు కొంత బయటకు వస్తుందని కూడా ఈ పంట బతుకుతుందా లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తిగా పంట పొలాలని కూడా ఈ పంట పొలాల కాలవలా లేకపోతే గోదావరి అన్నట్లుగా కూడా కనిపిస్తుంది ఈ పక్కన చూసుకున్నట్లయితే సుమారుగా ఇక్కడ వంద ఎకరాలు ఏకబిట్టే ఉంది వంద ఎకరాలు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తున్నాయి ఇది చూసుకుంటే ఇది కొంచెం మెరక కాబట్టి కొత్త కొంతమేర బయటికి పడినప్పటికీ కూడా ఇవి కూడా పూర్తి స్థాయిలో నిలబడతాయా లేదా అనేది కూడా ఇంకా చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పంట పొలాల ఏదైతే పంటకాలం నుంచి పంట పొలాల్లోకి ఇంకా నీరు వస్తూ ఉండటం తోటి ఇవి పూర్తిగా బయటకు వస్తాయా లేదా అనేది కూడా ఇంకా తెలియని పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ పక్కగా చూసుకున్నట్లయితే సముద్రాన్ని తలపించే విధంగా గోదావరిని తలపించే విధంగా అయితే పూర్తిగా ఆ పక్కకు ఆ పక్కకు చూసుకున్నట్లయితే పూర్తిగా చూడొచ్చు అదంతా కూడా పొలాల లేకపోతే ఒక గోదావరి లేకపోతే కాలువ చెరువ అన్నట్లుగా కూడా పూర్తిగా నీటిమయమైపోయి జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తున్నాయి ఇప్పటికీ కూడా మోకాలు లోతు నీటిలోనే పొలాలన్నీ కూడా ఉన్నాయి ఇంకా ఎదురుకెళ్లేకపోతే ఇంకా నడుం లోతు వరకు కూడా పొలాలు నీటిలో ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే వరికంకులు మనం చూడొచ్చు పూర్తిగా అయితే నీట మునిగిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి మోకాళ్ళ లోతులోనే రైతు పొలం బతుకుతుందా లేదా అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ఇంకా మోకాళ్ళు లోతు నీటిలోనే ఉన్నాయి ఇదే వరిదిప్పు చూపించే ప్రయత్నం చేస్తున్నాం మీకు చూడొచ్చు మనం విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా చూడచ్చు మీ పేరేంటి ఎప్పటి నుంచి చేస్తున్నాయి రాజరెడ్డి అండి ఈడో చేసుకుంటున్నాను సేను పోయింది పంట పోయింది అంటారా కానీ గేమ్ పండుతుంది ఇంకా చేతికి ఏం రాదండి ఎన్ని ఎకరాలు చేస్తున్నారు మొత్తం మీరు రెండు ఎకరాలన్నర చేసుకుంటున్నాను రెండు ఎకరాల పోయినట్టేనా పోయినట్టు కాదు ఇప్పుడు ఈ ఎన్ని రోజుల్లో ఇది మీ చేతికి వచ్చేది ఆహా వచ్చేసింది బాబు ఇంకా పది రోజులకి వచ్చేసినా ఈ లోగాలో నీరు వచ్చేసింది పోయింది అంతే ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది వరద మీకు వరద ఏలేరు ఇంకా ఏ లేరు రెదిలేషన్ అతడు మాదిరిగా రాదండి ఇంకా ఏలేరు ఎప్పుడు పొంగినా కూడా మీకు వరద ఉప్పు తప్పదు అంటారు తప్పదా మీకు శాశ్వతంగా పరిష్కారం ఏమి ఉండదు దీనికి ఏముందని మీ మీ దయ్య మరి పోయింది పెట్టుబడి అయిపోయింది అది పెట్టుబడి ఎంత పెట్టారు అన్న ఎకరానికి పెట్టి ఎకరానికి పదిహేను ఏళ్ళు అయిపోతుందండి పదిహేను ఏళ్ళు అయిపోతుంది ఇప్పుడు మరి గవర్నమెంట్ నుంచి ఎంత సాయం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఏమో మీ ఇష్టం మీ దయ్య పవన్ కళ్యాణ్ గారు దయ్య మరి మనం ఏం చేస్తాం పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని ఆశిస్తున్నారు పూర్తిగా చూసుకోవచ్చు ఇక్కడ పదిహేను పదిహేను వేలు ఒక ఎకరానికి అయితే పెట్టుబడి పెట్టామంటూ కూడా చూడొచ్చు వరదింపు అంతా కూడా పూర్తిగా చూ చూపించే ప్రయత్నం చేస్తాను మీకు ఇదంతా కూడా పూర్తిగా పంట దగ్గరికి వచ్చేసింది కూడా ఇంకా పదిహేను రోజులు అయితే దీని నుంచి కూడా ధాన్యం బయటకు వస్తాయంటూ కూడా రైతు మనతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి పదిహేను రోజుల్లో చేతికి వచ్చే పంట ఇలా నీట మునిగి పూర్తిగా చనిపోవడం రైతు అయితే పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో చూడొచ్చు ఒక ఈ రైతే కాదు ప్రతి రైతుకి కూడా ఇదే కష్టం వచ్చేలాగైతే కనిపిస్తుంది ఇదైతే అయితే చూడొచ్చు ఇదంతా కూడా పూర్తిగా నీట మునిగిపోయింది పూర్తిగా ఇది బతుకుతుందనే ఆశ అయితే మాకు లేదంటూ కూడా చెప్తున్నారు ఇంకా ఎందుకంటే వరద ముంపు ఇంకా ఒక నాలుగైదు రోజుల వరకు కూడా నీరు తగ్గదంటూ కూడా అధికారులు ఎవరైతే వ్యవసాయ అధికారులు ఉంటారో వారందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి కాబట్టి వారు వారికి ఏదైతే చెప్పు చెప్తున్నారు కాబట్టి ఇంకా నీరు తగ్గదు కాబట్టి ఖచ్చితంగా అయితే పంటంతా పోయినట్లే అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే పిఠాపురం నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి కెమెరామ్యాన్ రవితో శంకర్ బిగ్ టీవీ పిఠాపురం నియోజకవర్గం నుంచి